అదేది కావాలన్నా మొదట దుబ్బాకల కాంగ్రెస్ గెలవాలి మరి మూడు తారీఖు దాకా మీ ఉత్సాహం కూడా ఇట్లనే పెట్టుకోవాలి ఎండకు మా సింధు కళాకారులు రాకేసుకొని తెల్ల తిరుగుతున్నారు ఎండకు సిమసిమ అంటారు నీకేముంది నాయన తెల్లం చేసుకున్నావు మంచిగానే ఉంది వాళ్ళ పరిస్థితి చూడు వేసుకోనీకి ఎంత సమయం ఎండ తిరుగుతే ఎంత కోపలో పెడుతుంది ఏం కథ నేను ఏమి ఎక్కువ చెప్పదలుచుకోవాలి ఒకటే మాట నూరు మంది ఉన్నారు దొరద్దు ఇట్లా నూట ఒకటి ఉన్నా కూడా దొరద్దు అడికాడ గడికాడ నిలబడాల్సింది తప్ప అడిగటోడ అదే కాంగ్రెస్ పార్టీ గెలితే దొరా ఏడేళ్ల నుంచి మమ్మల్ని మోసం చేసాం మా కడుపు కొట్టాం మా దళితులను ముంచినాం మా ముదిరాజులను ముంచినాం మా సిద్ధు కళాకారులను ముంచినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను మా పిల్లలకు నౌకరిస్తాను ఏమి ఇవ్వలే అని అది వాటి వంగబెట్టి రెండు దెబ్బలు కొట్టడానికి పనికొస్తుంది అవునా కాబట్టి ఇవాళ మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అడగనికని నేను వచ్చిన ఇప్పుడు ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ఒకటే మాట ఏడైనా అడిగేటోడు ఉంటేనే ఇంత పని నడుస్తుంది అడగండి అమ్మైనా అన్నం పెట్టదని అంటారు పెద్ద మనుషులు అవునా మరి ఇవాళ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళని అడిగేటోడే లేడు వాళ్ళని అడిగేటోళ్ళు లేక కట్టె పట్టుకున్నటో లేక కాపురం అంతా ఖరాబ్ అవుతున్నారు అడిగేటోళ్ళు వేస్తామనుకో ఇప్పుడు మీ చేతికి కాంగ్రెస్ పార్టీ ములుగట్టే నాగలి సక్క పోవాలంటే దులపోతునైనా ఎత్తునైనా ములుగట్ట పెట్టి పొడవాలి అవునా మరి పొడవాలంటే మన చేతిలో కట్టి ఉండాలి కదా ఆ కట్టెనే కి శ్రీనివాస్ రెడ్డి ఈ ములుగట్ట పెట్టి కేసీఆర్ ఓడితే ఫామ్ హౌస్ లో పట్టుకున్న లేచి వచ్చి మళ్ళీ వీరారెడ్డి పల్లెలు వచ్చి నాయన నీకు ఇల్లు ఇస్తాను నీ సంగతి నీ పిల్లగాని నౌకరైంది అని వస్తాడు కాబట్టి మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు.